ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. వైద్యులు పేషెంట్లకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. స్టాక్ లేని మందులను ప్రభుత్వాన్ని అడిగి తెప్పించాలని, రోగులను ఇబ్బంది పెట్టొద్దని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చులు భరించలేకే ప్రజలు ఇక్కడికి వస్తుంటారని, వారికి మెరుగైన వైద్యం అందుతుందని భరోసా కల్పించాలని కోరారు. సిద్దిపేట సర్వజన ఆసుపత్రిని మాజీ మంత్రి హరీష్ రావు ఆకస్మికంగా సందర్శించారు. రోగులను, వారి బంధువులను ఆత్మీయంగా పలకరిస్తూ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, ఇతర వైద్యులు సిమ్మయ్యతో కలిసి అన్ని విభాగాలను తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వివిధ వైద్య సేవల గురించి ఆయన ఆరా తీశారు. వైద్యులతో, పేషెంట్లతో, వారి బంధువులతో ముచ్చటించారు. గర్భిణీలతో మాట్లాడి వారికి సరైన వైద్య పరీక్షలు అందుతున్నాయా, ప్రైవేట్ ఆసుపత్రికి వెళుతున్నారా అని కనుక్కున్నారు. ఇన్పేషెంట్లకు, డెలివరీ అయిన మహిళలకు డైట్ మెనూ సరిగ్గా అందుతుందా, అటెండెంట్లకు కూడా భోజనం పెడుతున్నారా అని ఆరా తీశారు. పౌష్టిక భోజనం, పాలు, గుడ్లను అందించాలని, రోగులకు అందించే భోజనంపై నిర్లక్ష్యం లేకుండా చూడాలని సూపరింటెండెంట్ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి కార్పొరేట్ వైద్యానికి ధీటుగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి పెట్టింది పేరన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రోగులను మందులు, వైద్య పరీక్షల కోసం బయటకు పంపించవద్దని సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆసుపత్రికి అనుబంధంగా మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి 24 గంటలు మరింత మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ఆయా విభాగాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవలను మరింత పటిష్టపరచాలని సూచించారు.